దళిత బంధు కింద కొంతమంది లబ్దిదారుల ఖాతాలోకి నగదు జమ కావడం లేదంటూ వస్తున్న ఆరోపణలో నిజం లేదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు పథకం అమలుపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు ఎస్సీ లభ్యునతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ద్వారా అర్హులకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు ఇప్పటికే ఆర్థిక సాయం పొందిన లబ్దిదారులు వారికి నచ్చిన యూనిట్లు స్థాపించుకుని ప్రయోజనం పొందారని తెలిపారు కేవలం ఒక్క జగిత్యాల జిల్లాలోనే మూడు వేల ఐదు వందలకు మించి దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు శాతం యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయిందన్న ఈశ్వర్ లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు యూనిట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు పైరవీలకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరిని గుర్తించి యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు ఏడవ తేదీన ఖమ్మం జిల్లా చింతకానిలో పర్యటించి దళిత బంధు పథకం అమలు తీరును స్వయంగా పరిశీలించనున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు